ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు సంపాదించబోతోంది ఇప్పటికే ఇరవై ఒక్క శాతం ఏకగ్రీవాలు అయ్యాయి అని చెప్పి వైసీపీ చెప్పుకుంటున్న నేపథ్యంలో మిగిలిన పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతుంది తాజాగా ఆత్మసాక్షి గ్రూప్ తాను చేసిన సర్వే వివరాలను బయటపెట్టింది ఎందుకంటే ఈ ఆత్మసాక్షి గ్రూప్ గతంలోనే అంటే దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేస్తూ ఉంటుంది అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఒక సర్వే వివరాలను కూడా బయటపెట్టింది ఆ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చిన సర్వే ప్రకారం ఆ వివరాల ప్రకారం ఒకసారి చూస్తే మొత్తం జిల్లాల వారీగా ప్రస్తుతం పట్టణాల వారీగా తిరుపతిలో తిరుపతిలో మొత్తం యాభై డివిజన్లకి వైఎస్ఆర్సిపి నలభై స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తోంది తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలు అలాగే జనసేన రెండు స్థానాలు అలాగే భారతీయ జనతా పార్టీ రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అనేది అలాగే కడప కడప జిల్లా చూసుకుంటే మొత్తం యాభై డివిజన్స్కి నలభై ఆరు స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంటుందట అలాగే తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందట కడపలో మాత్రం భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకునే అవకాశం లేదు అనేది ఆత్మసాక్షి గ్రూప్ చెబుతున్న పరిస్థితి అలాగే కర్నూలు వచ్చేసరికి మొత్తం యాభై ఒక్క డివిజన్స్లో వైఎస్ఆర్సీపీ నలభై ఒక్క స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్తోంది తెలుగుదేశం పార్టీ మాత్రం కర్నూలులో ఏడు స్థానాలకు కైసం చేసుకుంటుందట ఇక జనసేన భారతీయ జనతా పార్టీ ఇక్కడ జీరో ఇక ఏలూరు ఏలూరు విషయానికి వచ్చేసరికి మొత్తం యాభై డివిజన్స్లో ముప్పై రెండు వైసీపీ సొంతమవుతాయి తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలను కైసం చేసుకుంటే జనసేన ఐదు స్థానాలకు కైసం చేసుకునే అవకాశం ఉంది బీజేపీ మాత్రం ఇక్కడ జీరో అనేది అలాగే ఇక చిత్తూరు చిత్తూరు విషయానికి వస్తే మొత్తం యాభై డివిజన్స్లో వైఎస్ఆర్సిపి నలభై రెండు తెలుగుదేశం పార్టీ వచ్చి ఆరు స్థానాలకే పరిమితం అవుతుంది జనసేన చిత్తూరులో ఒక్క స్థానం కూడా గెలుచుకోదు భారతీయ జనతా పార్టీకి ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం ఉంది అని ఇక మచిలీపట్నం మున్సిపాలిటీ విషయానికి వస్తే మొత్తం యాభై డివిజన్స్లో వైఎస్ఆర్సిపి ముప్పై ఏడు స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ ఏడు స్థానాలకే పరిమితం అవుతుంది ఇక జనసేన మాత్రం మూడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రం జీరో అనేది వెళ్ళి చెబుతున్నమాట ఇక గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో మొత్తం యాభై ఏడు డివిజన్లలో వైఎస్ఆర్సిపి ముప్పై ఆరు స్థానాలను కవిసం చేసుకునే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఆరు జనసేన మూడు అలాగే భారతీయ జనతా పార్టీ ఇక్కడ జీరో ఇక అనంతపూర్ మొత్తం యాభై డివిజన్లో ముప్పై ఎనిమిది వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది అనేది ఇక జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ అనంతపురంలో ఒక స్థానం కూడా గెలుచుకునే అవకాశం లేదు అనేది ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలో వెల్లడైన ఒక నిజం ఇక విజయనగరం విజయనగరం చూసుకుంటే యాభై డివిజన్లు ఇక్కడ కూడా మొత్తం ముప్పై ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీ కవిషం చేసుకునే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ పదకొండు అండ్ బీజేపీ జనసేన మాత్రం జీరో ఇక ఒంగోలు విషయానికి వస్తే యాభై డివిజన్స్లో ఒంగోలులో నలభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకే పరిమితం అవుతుంది అనేది ఆత్మసాక్షి గ్రూప్ చెబుతోంది జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ మాత్రం జీరో ఇక కీలకమైన విజయవాడ విశాఖపట్నం విజయవాడ విశాఖపట్నం విషయానికి వచ్చేసరికి విజయవాడలో మొత్తం అరవై నాలుగు డివిజన్లలో మొత్తం ముప్పై నుంచి ముప్పై స్థానాలు ఖచ్చితంగా వై వైసీపీ గెలుచుకుంటుందట అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ టఫ్ పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఆత్మసాక్షి గ్రూప్ చెప్తున్న సర్వే ప్రకారం పదిహేడు నుంచి ఇరవై స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ విజయవాడలో అలాగే జనసేన మూడు నుంచి నాలుగు భారతీయ జనతా పార్టీ ఒక స్థానం గెలుచుకోవచ్చు లేదంటే గెలుచుకోలేకపోవచ్చు ఇక విశాఖపట్నం విశాఖపట్నం కాస్త పెద్దపట్నం అది మొత్తం తొంభై ఎనిమిది డివిజన్స్ అయితే ఇక్కడ యాభై ఒకటి నుంచి యాభై మూడు స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అనేది ఇక జనసేన కూడా ఇక్కడ కాస్త అంత పట్టు నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఏడు లేదా ఎనిమిది సీట్లు సంపాదించుకోవచ్చు భారతీయ జనతా పార్టీ ఒక్క స్థానం సంపాదించుకోవచ్చు అనేది ఇక ఇక్కడ ఇతరులు కూడా పదిహేడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి గ్రూప్ చెబుతున్న మాట అలాగే అంటే ఓవరాల్గా వీళ్ళు ఇచ్చిన ఈ సర్వే ఆధారంగా వీళ్ళు చేసిన సర్వే ఆధారంగా వచ్చిన లెక్కలు ఇవి వాళ్ళ అంచనాలు అంటే ఇవన్నీ కూడా యునానమస్ వార్డ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు అనమాట అంటే మళ్ళీ వార్డ్ సంగతి ఏంటి అవి కాకుండా ఇవని అనుకుంటారు కాబట్టి ఆల్రెడీ ఏకగ్రీవాలు అయిపోయిన వాటిని కూడా ఇందులో వాళ్ళు పొందుపరిచారు ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ స్థానాలు అంటే ఒక రకంగా ప్రతి పట్టణంలో కూడా మేయర్ పదవి అనేది కంప్లీట్గా వైఎస్ఆర్సిపి కే దక్కించుకునే అవకాశం ఉంటుంది అనేది ఈ ఫలితాలు ఒకవేళ నిజంగా ఇలాగే వస్తే అదే సాధ్యమవుతుంది అనేది ఈ ఫలితాలు చెబుతున్నమాట మరి చూద్దాం ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి